దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధ, మీకు స్తోత్రములు. ఈ మాటలు మీరే మాకు బోధించండి, నేర్పించండి, గ్రాహ్యపరచండి. వినగలిగే చెవులు, చూచే కన్నులు, గ్రహించే మనస్సును మాకందరికీ దయచేయండి. నాయన, నిలువబడిన నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతి పాపం, దోషం, అతిక్రమం మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని దేవ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అంధకార శక్తులు, చీకటి శక్తులు, వాటి ప్రభావం పాతాళ మందు బంధించండి. మీ యొక్క అగ్నిని నా పెదవులకు తగిలించి మరి మీరే ప్రాయశ్చితం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గత వారములలో మనం ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఫలము, ప్రతిఫలము అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మనుషులకు కనబడే వలనని నీతి క్రియలు చేసినట్లయితే మరి ఫలము ఉండదని మనము చూసాము. అంతేకాదు ధర్మము ఏ విధముగా చేయాలి అనేది కూడా మనం చూచాము. మనకి పరలోకము నుండి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఏ విధముగా ధర్మం చేయాలి, ఏ విధముగా నీతి కార్యం మనం చేయాలి అనే విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఏ పని చేసినా ప్రతిఫలం అనేది కోరుకుంటాం, కానీ ఆ ఫలము మనకు వచ్చే ప్రతిఫలము అది ఒక యూజ్లెస్గా ఉన్నప్పుడు మనకి దానివల్ల ఏమాత్రము కూడా ఉపయోగం ఉండదు. సో తండ్రి వద్ద నుండి, మన పరమ తండ్రి వద్ద నుండి ప్రతిఫలము పొందాలి అంటే మనము ఏ విధముగా చేయాలి అనే గైడ్ లైన్స్ ఇక్కడ ప్రభువారు తెలియచేశారండి. సో 5, 6, 7 అధ్యాయాల గురించి మనకి తెలుసు. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగము, మరి భూమి మీద ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి, కానీ ఈ 5, 6, 7 అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రసంగానికి మించిన ప్రసంగము ఏది కూడా సాటి రాదు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. అంతేకాదు ఈ 3 అధ్యాయాలకు కూడా ఒక క్రైస్తవునికి, యేసును నమ్మిన విశ్వాసులకు మరి ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ ఈ 3 అధ్యాయాలు కూడా. సో ఒక విశ్వాస యొక్క జీవితం అంతా కూడా ఈ 3 అధ్యాయాల్లో ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ధర్మం గురించి చూచాము, నీతి క్రియల గురించి చూచాం, ఏ విధముగా మనం ప్రతిఫలము పొందాలి అనేది. జనరల్గా మనం ఏ కష్టం చేసినా ప్రతిఫలాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. మరి నెలంతా ఉద్యోగం చేస్తారు ఉద్యోగస్తులు, ఎందుకు? మొదటి తారీఖున జీతము కొరకు. ఆ విధముగానే ఏ కష్టం చేసినా మనము తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. సో అలాగునని ఈ దినము మన అంశము ప్రార్థన. ప్రార్థన ఏ విధముగా చేస్తే ఫలము పొందగలము, ఏ విధముగా మనము మరి వాటికి కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ మనం పాటించినప్పుడు మనము దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందలేము అనే విషయాలు మనము చూద్దామండి. జనరల్గా ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరూ, దేవుణ్ణి ఎరుగని వారు కూడా ప్రార్థించే అలవాటు కలిగి ఉంటారు. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. సో మనం ఎందుకు దేవునితో సంభాషిస్తామండి? దేవుని వద్ద నుండి ప్రతిఫలాన్ని మనం ఆశిస్తూ ఉంటాము. సో మనము ప్రార్థన చేసినప్పుడు ఫలము పొందాలి అంటే, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందాలంటే ఏ విధముగా చేయాలి, ఏ విధముగా చేయకూడదు అని యేసు ప్రభువారే స్వయముగా ఆయన
కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారండి. జనరల్గా మనం ఈనాడు క్రైస్తవ క్రిస్టియన్ లిటరేచర్లో మనం చూసినట్లయితే ప్రార్థన అనే అంశం మీద అనేకమైన బుక్స్, అలాగే అనేకమైన ప్రసంగాలు మనకు తెలుసు. అవన్నీ తెలుసుకునే దానికి ముందుగా మనము యేసు ప్రభువారు ఏం చెప్పారు ప్రార్థన గురించి, ఏ విధముగా ప్రార్థించమన్నారు, ఏ విధముగా ప్రార్థించకూడదు అనే విషయాలు తెలియచేశారు అనేది మనము నేర్చుకునవలసిన వారంగా ఉన్నాము. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ప్రతి విశ్వాసికి తప్పక మస్ట్ అండ్ షుడ్గా తెలియవలసిన ఈ యొక్క సబ్జెక్ట్, లేకపోతే దీని గురించిన ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి విశ్వాసకి తప్పక ఉండాలి అని ఇక్కడ ప్రభువారు ప్రార్థన గురించి తెలియచేశారండి. మొట్టమొదటిగా చూస్తే ఇక్కడ రెండు అంశాలు, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు. మొట్టమొదటిగా ప్రభువారు ఏం చెప్పారంటే ఎలా చేయకూడదో చెప్పారు, తరువాత ఎలా చెయ్యాలో చెప్పారండి. మొట్టమొదటిగా ఎలాగూ ప్రార్థన చేయకూడదు, ఎలాగూ ప్రార్థన చెయ్యాలి. సో ఆయన చెప్పిన విషయాలు ఎలాగూ ప్రార్థన చేయవద్దు అని చెప్పారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనం ఎలా చేయకూడదటండి, వేషధారుల వలె ఉండవద్దు. మొట్టమొదటి అంశము వేషధారణ, హిప్పోక్రైట్స్ అన్నమాట. ఏంటి వేషధారణ? వేషధారణ అంటే అర్థం ఏంటండి, వేషాన్ని ధరించడం అంటే రియల్గా లేనిది వేషము అనేది ఎప్పుడు వేసుకుంటారండి, మనం ప్రిటెండ్ చేసినప్పుడు, అంటే మనం నటించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం, వేషము వేస్తూ ఉంటాం. మనం జనరల్గా డ్రామాస్లో లేకపోతే సీరియల్స్లో నాటికల్లో మనం చూస్తూ ఉంటాం, ఏమేస్తారండి, వేషాలు వేస్తూ ఉంటారు. మనం ఈవెన్ మనం క్రిస్మస్కి కొన్ని స్కిట్స్ చేస్తూ ఉంటాం. సో పిల్లల చేత కొన్ని చేయిపిస్తూ ఉంటాం, ఒకరిని హీరోదు వేషం వేయిపిస్తాం, కొందరు రాజుగా, మరి యోసేపుగా, మరియగా మనం ఆ విధంగా వాళ్ళని పిల్లల్ని చేయిపిస్తూ ఉంటాం. వాళ్ళని ఆ విధంగా డ్రెస్అప్ చేస్తాం, వాళ్ళని ఆ విధంగా మేకప్ చేస్తాం. అంటే యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నటిస్తూ ఉన్నారు. అదే వేషాన్ని ధరించడం, వేషధారణ. సో ఏ విధముగా వేషధారులుగా ఉండవద్దు అంటూ ఉన్నారు, పైకొకలాగా లోపల ఒకలాగా. మనము ప్రార్థనా పరులము కాకపోయినా ప్రార్థనా పరులుగా ప్రిటెండ్ చేస్తూ ఉంటాము. మనం యథార్థవంతులము కాకపోయినా యథార్థవంతులుగా పైకి మనము మరి ప్రిటెండ్ చేస్తూ ఉంటాం, నటిస్తూ ఉంటాం. మన జీవితం మోసంతో నిండి ఉన్నా, అబద్ధాలతో నిండి ఉన్నా, మనము సత్యవంతుల్లాగా వేషధారణ కలిగి ఉంటాము. సో ఇదే ప్రభువారు చెప్తూ ఉన్నారు. అనగా లోపల అంతరంగంలో ఏ విధముగా ఉన్నామో మనం బయట కూడా అదే విధముగా ఉండాలి. ద్విమనస్సు అనేది దేవుడు ద్వేషించే వాటిలో ఒకటండి. మనం ఒక పాట కూడా పాడుకుంటాం కదా, వేషధారులను ద్వేషించు. వేషధారులను ఏం చేస్తారటండి, ద్వేషిస్తారట. పాపులను ప్రేమిస్తారట, వేషధారులను ద్వేషిస్తారట. మనలో పాపమున్నప్పుడు నిజాయితీగా ప్రభు ఎదుట మనము ఒప్పుకోవాలి, అంతేకాని పాపాన్ని మనము దాచుకోకూడదు. అందుకే యోబు భక్తుడు అంటారు, ఆదాము చేసినట్లు మరి నా దోషాన్ని నేను దాచుకుంటే పరమనున్న నా దేవుని దృష్టి ఎదుట నేను వేషధారినవుతాను. ఆదాము ఏం చేశారటండి, పాపాన్ని దాచుకున్నారు, పండు తిన్నారు. పండు తిన్న తర్వాత నువ్వు దిగంబరివన్నీ ఎవరు తెలిపారు అన్నప్పుడు
నువ్వు నేను ఆజ్ఞాపించిన మరి ఆ తినకూడదని నీకు ఏదైతే ఆజ్ఞాపించానో నీవు ఆ పండు తిన్నావా అంటే స్ట్రైట్గా సమాధానం చెప్పట్లేదండి. తిన్నాను ప్రభువా, క్షమించు ప్రభువా అని నిజాయితీగా ఒప్పుకోవటం లేదు. కానీ ఆ యొక్క ఆ తప్పిదాన్ని ఆ యొక్క పాపాన్ని ఎవరి మీద మోపుతూ ఉన్నారండి? తిరిగి దేవుని మీదే మోపుతూ ఉన్నారు. దేవుని ఎదుట నిజాయితీగా ఒప్పుకోలేదు సరికదా, దేవుని మీదే ఆ నేరాన్ని మోపుతూ ఉన్నారు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వలన నేను ఈ పండు తిన్నాను, అది ఎవరి తప్పు? నా తప్పు కాదు, నువ్విచ్చిన స్త్రీ, నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన తప్పిదం వల్లనే ఇది జరిగింది, కానీ నాది కాదు. సో ఆదాము దోషము దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము, అదే రీతిగా నేను చేసినట్లయితే పరమునున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిణి అని యోబు భక్తుడు మరి తెలియచేస్తూ ఉన్నారండి. దయచేసి ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట వ్రాయబడిన గ్రంథమే యోబు గ్రంథము. సో మరి బైబిల్ పండితులు దీన్ని మరి సార్టింగ్ చేసినప్పుడు మరి అనుకూలముగా దీన్ని యోబు గ్రంథాన్ని తరువాత పెట్టి ఉన్నారు. కానీ మొట్టమొదట వ్రాయబడిన గ్రంథము బైబిల్ గ్రంథము. అలాంటి సమయములో యోబు భక్తునికి ధర్మశాస్త్రము లేని కాలములో వాక్యము తెలియని ఆ కాలంలో యోబు భక్తుడు అంటూ ఉన్నారు, ఆదాము చేసినట్లు నేను దోషాన్ని దాచిపెట్టుకున్నట్లయితే పరమనున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిణి అంటూ ఉన్నారు. 31వ అధ్యాయం అండి యోబు గ్రంథము. 31వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుకుందాం. ఈ 31వ అధ్యాయం అంతా యోబు భక్తుని యొక్క ఆత్మీయ అంతస్తును మనం చూస్తూ ఉన్నాం. ఏ విధముగా ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో తన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉండాలి అనే విషయము యోబు గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనం ప్రత్యేకంగా ఈ అధ్యాయాన్ని ధ్యానించాలండి. అయితే మనము కొన్ని విషయాలు వేషధారణ గురించి మనం చూద్దాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని ఏం చేశారండి? ఆదాము దోషాన్ని దాచిపెట్టుకున్నారని చెప్తూ ఉన్నారు. మనము కూడా దోషము దాచిపెట్టుకోకూడదు, కానీ దోషాన్ని నిజాయితీగా ప్రభు ఎదుట ఒప్పుకొనవలసిన వారంగా ఉన్నాము. మరి మనకి దావీదు గారు మనకి తెలుసు, ఆ భక్తుడు మరి తను పాపము చేసినప్పుడు తన దోషాన్ని నిజాయితీగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారండి. మోషే భక్తుడు కూడా అంటూ ఉన్నారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సో ఎక్కడ కనిపిస్తాయి రహస్య పాపములు? దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య జీవితము, మన రహస్య పాపము కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన పాపములు, మన దోషాలు, మన అతిక్రమములు నిజాయితీగా ప్రభువు దగ్గర మనము ఒప్పుకునవలసిన వారముగా ఉన్నాము. అలాగూ మనము ఒప్పుకుని ఎట్లయితే మనము వేషధారులుగా ఉండము. ఎవరు వేషధారులు? ఎవరైతే పాపాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారో, దోషాన్ని దాచిపెడుతూ ఉంటారో, మరి అతిక్రమాలను దాచిపెడుతూ ఉంటారో, మనము వాటిని ఒప్పుకునవలసిన వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అలాగూ వేషధారుల వలె మనము ఉన్నట్లయితే మరి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అనే విషయాన్ని మనము గుర్తించాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే 34వ వచనము, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక
రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అనేక సార్లు మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. మనము మరి ఇక్కడ యోబ్భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు, ఒకవేళ నేను మనుషుల దగ్గర ఒప్పుకుంటే మహాసమూహమునకు నేను భయపడుతూ ఉన్నానేమో, కుటుంబాలు నన్ను తిరస్కరిస్తాయేమో, మరి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి నేను అటువంటి భయాలకు గనుక లొంగిపోయి నేను మౌనముగా ఉండి మరి ఆ విధముగా పాపమును కప్పుకున్నట్లయితే పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిణి అవుదును. సో మన పాపములు దేవుని ఎదుటే కాదు, మనము మరి ఒకరితో మీ పాపములు ఒకరితో ఒకరు మరి ఒప్పుకునమని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మనము మరి దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. మనము ఆ విధముగా మనము మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయని విధముగా మనం క్లియర్ కాన్షియన్స్ మనం కలిగి ఉన్నప్పుడు, పవిత్రమైన మనస్సాక్షి మనం కలిగి ఉన్నప్పుడు, మన దోషాలను దాచిపెట్టుకోకుండా మన పాపములను కప్పుకొనక ప్రతి పాపమును ప్రభువు దగ్గర నిజాయితీగా ఒప్పుకోవాలండి. అనేక సార్లు మనం చేస్తూ ఉంటాం, ఒకవేళ నాలో ఉందేమో, ఒకవేళ నేను అలాగూ చేశానేమో అని మనము ఆ దేవుని దగ్గర ప్రిటెండ్ చేస్తూ ఉంటాం. కానీ నిజాయితీగా మనము ఒప్పుకోవాలి, మనలో అసూయ ఉన్నదని, మోసమున్నదని, కపటమున్నదని, అబద్ధమున్నదని ఏమున్నాయో మనకి తెలుసు కదా. ఆయన ముఖ కాంతిలో నిజాయితీగా ప్రభువు దగ్గర మనము ఒప్పుకోవాలి. ప్రార్థించే వారిలో అనగా, అందుకని ప్రార్థన చేయడము అనేది మరి మనకి కీర్తనల గ్రంథంలో తెలుసు కదా, తనకు నిజముగా మొరపెట్టు వారికి. సో నిజముగా ప్రార్థించటం వేరు, ప్రార్థించటం వేరు. అందరము ప్రార్థిస్తూ ఉన్నాం, ఎంతమంది మనలో నిజముగా ప్రార్థిస్తూ ఉన్నాం? ఒకవేళ వేషధారణ ఉన్నట్లయితే మనం నిజముగా ప్రార్థించటం లేదని మనం గుర్తెరగాలి. అలాంటి ప్రార్థనలకు, నిజాయితీ లేని ప్రార్థనలకు జవాబు రాదు అని దేవుడు యేసు ప్రభువారు ఖండితముగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దేవుని ఎదుటకు మనము చేరడానికి మొట్టమొదటి అడుగే నిజాయితీ. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని మనము ఇంగ్లీష్ ప్రొవర్బ్ చెప్పుకుంటా ఉంటాం. నిజాయితీ అనేది మన జీవితంలో అనుసరించవలసిన మరి బెస్ట్ పాలసీ. కాబట్టి మనము నిజాయితీగా ఉండాలి, దేవుని ఎదుట డబుల్ మైండెడ్గా. దేవునికి అన్నీ తెలుసు, మన తలంపు పుట్టకముందే ఆయనకి తెలుసు. అయినా కానీ మనం ఆయన దగ్గర ప్రిటెండ్ చేస్తూ ఉంటాం, మోసం చేస్తూ ఉంటాం. మన పాపములను ఇదిగో ప్రభువా, నేను ఈ విధమైన మరి దుస్థితిలో ఉన్నాను, దౌర్భాగ్య స్థితి కలిగి ఉన్నాను, ఇటువంటి పాపము కలిగి ఉన్నాను, ఇటువంటి దోషము కలిగి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అంటే ఆయన యొక్క రక్తము మనకి ఎంతో మరి రెడీ అండ్ అవైలబుల్గా ఉంటుంది. ఆయన మనలను క్షమించేవారు, మనలను మరి శుద్ధి చేసేవారు, మనలను పవిత్రపరిచేవారు. మనకి తెలుసు యెషయా గ్రంథంలో మరి యెషయా భక్తుడు, యెషయా గొప్ప ప్రవక్త, ఎంతో గొప్ప భక్తుడు. అటువంటి భక్తుడు దేవుని యొక్క మహిమ చూచినప్పుడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ దేవుని యొక్క దర్శనాన్ని చూచిన ఆ ప్రవక్త మొట్టమొదటిగా అన్నారు, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్యన నివసించేవాడను అని ఎప్పుడైతే ఆ మాటలు తన యొక్క నోట నుండి వచ్చినవో, వెంటనే మరి ఏమైందండి, అక్కడ దేవుని యొక్క దూత వచ్చి కారుతో తీసిన నిప్పును తీసి తన దోషమునకు, తన యొక్క పెదవులకు తగిలించి
తన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశారండి. సో నిజాయితీగా ఉండడము దేవుని ఎదుట మరి ఉన్నది ఉన్నట్టుగా యాస్టీస్గా మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటాం అనేది ప్రార్థనలోని మొట్టమొదటి మెట్టు, మొట్టమొదటి అడుగై ఉన్నదని మనం గుర్తించాలండి. మరి కీర్తనాకారుడు కూడా 120వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నారు, అయ్యో నేను మరి ఆ మోసకరమైన నాలుక అబద్ధములాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు కీర్తనాకారుడైన దావీదు గారు. కాబట్టి మనము ఆ విధముగా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము, అయ్యో నేను మెషెకులో పరదేశినై ఉన్నాను అని ఈ విధముగా ప్రార్థన చేస్తున్నట్టు కీర్తన గ్రంథం 120వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నారు ఏమని, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేను దౌర్భాగ్యుడను. సో మరి అంత గొప్ప భక్తుడు, దేవుని యొక్క దర్శనాన్ని విన్న భక్తుడు, దేవుని యొక్క స్వరాన్ని విన్న భక్తుడు ఏమని ప్రార్థిస్తూ ఉన్నారండి, 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళిన భక్తుడు, దేవునితో మాట్లాడిన ఆ భక్తుడు ఏం చేస్తూ ఉన్నారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. సో మన యొక్క స్థితిని మనం గుర్తెరుగుట, నిజాయితీగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనుట వలన ఈ వేషధారణ అనేది మనలో ఉండదు. మనం యాజ్ ఇట్ ఈజ్గా ప్రభు యొక్క సన్నిధికి రావాల్సిన వరంగా ఉన్నామని మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థనలోని మొట్టమొదటి అంశము వేషధారుల వలె ఉండవద్దు అని మరి యేసు ప్రభువారు మన తండ్రి అయిన దేవుడు మనకి ప్రార్థన చేయటను గురించి ఇచ్చిన, మరి ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే, ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే ఈ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో మాకు ఫలము అక్కరలేదు అని అనుకుంటే మనం వీటిని ఫాలో అవ్వాల్సిన అవసరము లేనేలేదు. కాబట్టి నిజముగా మనం మొరపెడుతూ ఉన్న వారమైతే దేవుని యొద్ద నుండి మాకు జవాబు రావాలి, మేము చేసే ప్రార్థన వ్యర్థము కాకూడదు అంటే ఈ విధముగా మనము ప్రార్థన చేయాలి. వేషధారుల వలె మరి ఉండవద్దు. వాళ్ళు ఏం చేస్తారటండి వేషధారులు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనగా మన యొక్క మరి పర్సనల్ ప్రేయర్ అనేది బహిరంగముగా కాక మరి రహస్యముగా ఉండాలి అని ఇక్కడ ప్రభువారు మనకి ఉపదేశిస్తూ ఉన్నారండి. అయితే ఈ 6వ వచనములో ఏ విధముగా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధముగా ఉండకూడదో మరి ముందు తెలియజేశారు, అలాగే ఏ విధముగా ప్రార్థించాలి అనే విషయము 6వ వచనములో తెలియజేశారు. అలాగే 7వ వచనములో కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ విధముగా ఉండకూడదు అనే విషయాలు ఇక్కడ తెలియజేశారండి. మొట్టమొదటిగా 7వ వచనాన్ని మనం చూద్దాం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇది 2వ మరి 3వ అంశము. మొట్టమొదటిది ఏంటండి, వేషధారుల వలె ఉండకూడదు. 2వదిగా మనుషులకు కనబడవలనని ప్రార్థించకూడదు. 3వదిగా ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకూడదు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, వెన్ యు ప్రే డు నాట్ హీప్ అప్ ఫ్రేజెస్, అంటే మనం ఏవేవో మరి కోట్ చేస్తూ మనం ఫ్రేజెస్ వాటిని మరి డంప్ చేయకూడదు. కానీ
మరి వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనే విషయంలో మరి చాలా విషయాలు ఉన్నాయండి. విస్తరించి మాట్లాడుట వలన అని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే డు నాట్ మల్టిప్లై వర్డ్స్, అంటే దాన్ని ఇంకా ఒక వర్డ్ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేది మనం ఇంచుమించు 10 వర్డ్స్ అలా ఉపయోగించకూడదు. ఒక సింపుల్గా చెప్పే విషయాన్ని దాన్ని ఎలాబరేట్ చేసి మనం దాన్ని పెద్దదిగా చేసి చెప్పకూడదు. తర్వాత ఏముందంటే రిపీటింగ్ ద సేమ్ వన్స్ ఓవర్ అండ్ ఓవర్, ఒకే విషయాన్ని విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆ కాన్సెప్ట్ వేరు, కానీ రిపీటింగ్ ద సేమ్ వన్స్ ఓవర్ అండ్ ఓవర్ అంటే అదే అంశము, అదే అదొకలాగా చెప్పి ఒకసారి ఒకలాగా చెప్పి మళ్ళా సెకండ్ టైం దాన్ని వేరే విధంగా చెప్పడం, రిపీట్ చేస్తూ అదే అంశాన్ని రిపీట్ చేస్తూ చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఓవర్ అండ్ ఓవర్ యాజ్ ద జెంటైల్స్ డూ. మనం వారి వలె ఉండకూడదని యేసుప్రభువారి యొక్క హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. ఏవేవో మనం కోట్ చేయడం, డు నాట్ హీప్ అప్ ఫ్రేజెస్, ఏవేవో కోట్ చేస్తూ చేయడం, అంటే కాంటెస్ట్కి మరి సందర్భం లేని అసందర్భమైన మరి లైన్స్ ఉపయోగించడం, మల్టిప్లై వర్డ్స్ దాన్ని మనం చెప్పుకుంటాం కదా, కొన్ని పదాలు దాన్ని నెంబర్ ఆఫ్ పదాలు ఒకే వర్డ్తో మనం చెప్పొచ్చు, వాటిని మనం పదే పదే వాటిని ఆ రకంగా ఒకటే మీనింగ్ వచ్చే వర్డ్ని రకరకాలుగా మనం మల్టిప్లై చేసి వాడడం, రిపీట్ చేస్తూ వాడడం, ఇవన్నీ కూడా మరి ఇలాగో చేయకూడదని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆరో వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అనగా ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే గో ఇన్ టు యువర్ మోస్ట్ ప్రైవేట్ రూమ్ అని ఉందండి. మనం ఎలాగూ చేయాలి అనగా మనము మరి రహస్యముగా చేయడానికి ప్రయత్నము చేయాలి. అనగా మన యొక్క భారము, మన యొక్క వేదన మన ప్రభువారికి తెలియాలి. సో ఆ విధముగా మనం ప్రత్యేకించి మరి ఇంకా ఏముందంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. బహిరంగముగా మనము అలాగూ చేయాలి. ఒకవేళ మనకి అలాగూ కుదరనప్పుడు మనము మ్యాక్సిమం మన ముందుగా మన మనస్సు ఇహలోకములో మరి కొట్టుకుని వెళ్ళిపోకుండా మరి మనస్సుకు ఏం చేయాలండి, తలుపు వేయాలి. అనగా మనకు ఏకాగ్రత, కాన్సన్ట్రేటెడ్గా మనము ప్రార్థన చేయాలి అని అర్థము. అంటే మనము ఈ లోకంలో వాటిని చూసినప్పుడు, ఆ చుట్టూ చూసినప్పుడు మన యొక్క ఆలోచన, మన మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఒక ప్రైవేట్గా మనం ఉన్నప్పుడు, 4 గోడల మధ్యన మనం ఉన్నప్పుడు, మనం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మన ఆలోచన మన మనస్సు దేవునిపై ఏకాగ్రత కలిగి మనము ప్రార్థించగలము. అంటే ఇక్కడ తలుపు వేసి అనగా మనము అంతరంగముగా కూడా అన్వయించుకున్నట్లయితే అన్ని ఆలోచనలు కట్టిపెట్టి కేవలం ప్రభువుపైనే మన దృష్టిని మనము కేంద్రీకరించి మరి కాన్సన్ట్రేటెడ్గా ప్రేయర్ చేసినప్పుడు మనము మరి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అప్పుడు రహస్యమందు చూచిన మన తండ్రి మనకు ప్రతిఫలమిచ్చే వారై ఉన్నారు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు మరి రహస్యముగా చేయాలని ప్రభు కోరుతూ ఉన్నారు. మనుషులు కనబడవలనని,
మనము చీట కాదు కానీ మనము మ్యాక్సిమం టైమ్స్ మనము మరి రహస్యముగా మరి తలుపు వేసుకొని మనం ప్రార్థన చేయాలి. మన మనస్సుకు వచ్చే ప్రతి ఆలోచనను బంధించాలి. మనము ఏకాగ్రతగా ప్రభు వైపు చూడాలి. ఆ విధముగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన మరి ప్రభు సన్నిధికి వెళ్తుంది. అంతేకాదు మరి ఎలాగూ చేయకూడదు, ఎలాగూ చేయాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. కాబట్టి మరి ప్రార్థన మనము నేర్చుకోవాలి. మరి ప్రభు చూపిన ఆ యొక్క రూల్స్ను మనం ఫాలో అయినప్పుడు మన ప్రార్థన నిజముగా మొరపెట్టే వారి యొక్క జాబితాలో ఉంటుంది. లేకపోతే మన ఓన్ వేలో మనకిష్టమైన రీతిలో మనం చేసుకొని వెళ్ళిపోయినట్లయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి మరి చేరదు అనే విషయాన్ని మనం గుర్తించాలని మరి తెలియజేస్తూ ఉన్నాం. సో ఒకసారి ముగించే ముందు మనం ఒక్కసారి నేర్చుకున్న విషయాలు ఒక్కసారి మనం రివైజ్ చేసుకుని ముగించుకుందాం. ఇవాళ మన అంశము ఎలాగూ ప్రార్థించాలి, ఎలాగూ ప్రార్థించకూడదు. యేసు ప్రభువారు చెప్పిన మరి ఆ యొక్క మాటలు మనము ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనము మరి వేషధారుల వలె ఉండకూడదు. మరి వీరికి ఫలము ఎలా వస్తుందటండి? మరి ఇక్కడ ఉందంటే వారు తమ ఫలము పొంది ఉన్నారు, అనగా దే హ్యావ్ దేర్ రివార్డ్ ఇన్ ఫుల్ ఆల్రెడీ రివార్డ్ వచ్చేసింది వాళ్ళకి. ఫలం వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చేసింది? మనుషుల నుండి వచ్చేసింది. మనుషుల నుండి ఫలం వస్తే మనకి ఏముండదండి? ఉపయోగం ఉండదు. మనకి ఫలం ఎక్కడి నుండి రావాలి? దేవుని యొద్ద నుండే మనకి రావాలి. కాబట్టి మనుషులు కనబరుచుకున్న వాళ్ళని మనము చేసినట్లయితే దాని వలన ఫలము అప్పుడే ఎప్పుడు చేస్తామో అప్పుడే వచ్చేస్తుంది. హిపోక్రైట్స్ లాగా వేషధారులాగా మనకి చేస్తే అప్పటికప్పుడు ఫలం వస్తుంది, అయిపోతుంది. కానీ దేవుని దగ్గర నుండి రహస్యమందు చూచే తండ్రి నుండి ప్రతిఫలము కావాలంటే మనం ఏం చేయాలో కొన్ని విషయాలు ప్రభు తెలియజేశారు. ఇంకా ఎలాగో చేయకూడదు అనే విషయాలు కూడా మనం చూచాం. ఏంటంటే మనం అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. మన ప్రార్థన మరి డు నాట్ హీప్ అప్ ఫ్రేజెస్ అని ఉంది. మనం ఏవేవో కోట్ చేస్తూ అసందర్భంగా ప్రార్థన చేయకూడదు. వర్డ్స్ని మల్టిప్లై చేయకూడదు. బ్రీఫ్గా మనం చేయాలి. రిపీటింగ్ ద సేమ్ వన్స్ ఓవర్ అండ్ ఓవర్, అదే మనం రిపీట్ చేస్తూ వ్యర్థంగా ప్రార్థించకూడదు అనే విషయాలను ప్రభువారు తెలియచేశారండి. సో మనము రహస్యముగా చేసే ప్రార్థన ఎలాగూ ఉండాలి, మరి బహిరంగంగా చేసే ప్రార్థన ఎలాగుండాలి, ఆ డిఫరెన్స్ కూడా మనము మరి నేర్చుకోవాలి. మరి బహిరంగంగా చేసినప్పుడు కూడా మనం చాలా మరి బ్రీఫ్గా చాలా షార్ట్కట్ చేస్తూ చేయాలి. సో ఇంకా మనం ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాన్ని మనం చూసాం కదండి. మనము గదిలోనికి వెళ్ళాలి. మోస్ట్ ప్రైవేట్, వి గో ఇన్ టు యువర్ మోస్ట్ ప్రైవేట్ రూమ్. ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ ఇన్ ద ఓపెన్. సో మోస్ట్ ప్రైవేట్ రూమ్ అంటే మనము ఎంత రహస్యముగా మన యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉంటుందో మన యొక్క రివార్డ్ అంత గొప్పగా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థనలోని నియమాలు మనము గుర్తించిన వారంగా మనం ఎంతో జాగ్రత్తగా ప్రార్థన చేస్తే గనక దేవుని యొద్ద నుండి మనం ప్రతిఫలాన్ని పొందగలం. దేవుడు అట్టి కృపలు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, స్తోత్రములు. విన్న మాటలు మాలో ఫలింప చేయండి. ప్రార్థన ఏ విధంగా చేయకూడదు, ఏ విధంగా చేయాలి అనే విషయాలు ప్రభా ఈ దినాన మేము నేర్చుకున్నాం. రహస్యమందు చూచున్న తండ్రి, మాకు ప్రతిఫలము దయచేయాలంటే మేము ఏ విధంగా ఉండాలో తెలియచేశారు. ఆ విధమైన ప్రతిఫలాన్ని మీ నుండి మేము పొందే భాగ్యం మాకందరికీ దయచేయమని, విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.